Namo Venkatesaya Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamshalu Srinivasa Mangapuramlo Ghananga Astabandhana Balalaya Maha Samprokshana Kalyana Venkannaku Chatuddh Kalasa Snapana Tirumanjanam Yagasala Poojalu ఈ నెల 13 నుంచి శ్రీ పద్మావతి దేవి వార్షిక తెప్పోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు కడపలో వేడుకగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి కళ్యాణోత్సవం చిన్న చౌక ఆంజనేయునికి విశేష సుగంధాభిషేకం అభయ హస్తంతో భక్తులను అనుగ్రహిస్తున్న కలియుగ దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి దర్శనంతో విరాజిల్లుతున్న అప్పలాయగుంట క్షేత్రం ప్రత్యేక కథనం తిరుపతికి సమీపంలో నిత్య కళ్యాణపురంగా ప్రసిద్ధి చెందిన శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమం వేదోక్తంగా జరుగుతోంది ప్రతి 12 ఏళ్లకోసారి వైష్ణవ ఆలయాల్లో అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ నిర్వహించడం సంప్రదాయం ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు 5 రోజుల పాటు ఆగమోక్తంగా నిర్వహించే పలు వైదిక క్రతువుల్లో భాగంగా 4వ రోజైన బుధవారం ఉదయం గర్భాలయంలోని మూలమూర్తికి చతుర్థ కలశ స్థాపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు అలాగే పంచగవ్యాధివాసం క్షీరాదివాసం జలాదివాసం నవకలశ స్నపనం జరిపారు అనంతరం యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివార్ల సమక్షంలో విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం అగ్ని ప్రణయనం ప్రధాన కుంభారాధన లుప్త హోమాది క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయంలో అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలకు టీటీడీ చక్కని ఏర్పాట్లు చేసింది జూన్ 13 నుంచి 17వ తేదీ వరకు 5 రోజుల పాటు పద్మ సరోవర పుష్కరణిలో అమ్మవారి తెప్పోత్సవాలు ఆహ్లాదకరంగా జరగనున్నాయి ఈ నేపథ్యంలో పుష్కరణిలో మరమ్మత్తు పనులు చేపట్టి మంచి నీరుతో నింపారు అలాగే పద్మ సరోవరం మధ్యలో నీరాళి మండపాన్ని విద్యుద్దీప తోరణాలు పుష్పహారాలతో అలంకరించారు ప్రతిరోజు మధ్యాహ్నం ఈ నీరాళి మండపంలో శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజన సేవ విశేషంగా జరుగుతుంది ఇక పుష్కరిణి చుట్టూ ప్రత్యేకంగా శ్రీ పద్మావతి శ్రీనివాసుల పౌరాణిక ఘట్టాలను ఇతర పురాణ గాథలను వివరించే పలు రకాల దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అలాగే భక్తులు ప్రశాంతంగా అమ్మవారి తెప్పోత్సవాలను వీక్షించేందుకు వీలుగా పుష్కరిణి చుట్టూ గట్టి భద్రతా చర్యలతో చక్కటి ఏర్పాట్లు చేశారు తిరుపతికి సమీపంలోని చంద్రగిరి కొత్తపేట ద్వారకా నగర్లో కొలువైన శ్రీ మురళీకృష్ణ దేవాలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట హోమ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ ఆలయంలో శ్రీ 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 సద్గురు మలయాళ స్వామివారి పాలరాతి విగ్రహం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ భగవద్ రామానుజాచార్యులు ఆళ్వార్ల విగ్రహాలను ప్రతిష్ఠించడానికి ఏర్పాట్లు చేశారు ఈ క్రమంలోనే ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా బుధవారం ఉదయం గణపతి పూజ పుణ్యాహవాచనం పంచగవ్యాధివాసం రక్షాబంధనం ఋత్వీకరణం ప్రణవ పతాకావిష్కరణ అఖండ దీపారాధన ప్రధాన కలశ స్థాపన ప్రధాన పరివార దేవతా హోమాలు జలాదివాసం క్షీరాదివాసం వేద స్వస్తి తదితర కార్యక్రమాలను నిర్వహించారు కడప నగరం జయానగర్లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలతో కాంతులేనుతోంది ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది అందమైన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి ఉత్సవాలను సర్వభరణ భూషితంగా కొలువుదేచి షోడశోపచారాలు జరిపారు ఆపై ఆగమోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తి తన్మయత్వంతో స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పొలకించారు ఇక చిన్న చౌక్లోని శ్రీ వరసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేక సేవ కనుల పండుగ జరిగింది జ్యేష్ఠ మాసోత్సవాలను పురస్కరించుకుని అంజనీ స్తుతునికి అర్చకులు పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు అభిషేకానంతరం వడమాలలు గులాబీ దండలు సింధూర వర్ణంతో స్వామివారి దివ్యమంగళమూర్తిని చూడ చక్కగా కొలువదేచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మంగళవారం తిరుచి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో బంగారు తిరుచిపై శ్రీదేవి భుదవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను కొలువదీర్చి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు తిరుచిపై స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు సమీపంలోని తేనెబండ గ్రామంలో గంగ జాతర కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని సింహవాహనంపై సర్వాలంకార శోభితంగా కొలువదీర్చి కుంభ సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. సకల ఆయుధాలు, రత్నాభరణాలు, పుష్పమాలలు, నిమ్మకాయ హారాలతో దర్శనమిచ్చిన గంగమ్మను భక్తులు సేవించి సంప్రదాయబద్ధంగా కుంభ సమర్పణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామభక్తుడు ఈ క్షేత్రంలో భారీ విగ్రహ రూపంలో కొలువుదేరి భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులు స్వామివారి ఈ మనోహర భారీ సుందర రూపాన్ని కన్నురారాగాంచి అష్టోత్తరాలతో సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా కోటంకలోని స్వయంభు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి జ్యేష్ఠమాస పూజలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఈ క్షేత్రంలో స్వామివారు పెద్ద రాతిగుండు రూపంలో స్వయం వ్యక్తమై భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తిని రజత కవచం, పుష్పమాలలతో సుమనోహరంగా కొలువదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్లకు ఘనంగా సాగిన ప్రాకారోత్సవంలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని శరవణ భవని ఆశీస్సులు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ చౌడేశ్వర స్వామివారి దేవాలయం జ్యేష్ఠమాస పూజలతో శోభిలతోంది. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారిని స్వయంగా అభిషేకాదులతో సేవించి తరిస్తున్నారు. ఈ క్రమంలో పంచామృతాలు, పండ్ల రసాలతో శ్రీ చౌడేశ్వర స్వామివారికి జరిగిన విశేష సుగంధాభిషేకం భక్తులను ముగ్ధులను చేసింది. అభిషేకానంతరం ప్రత్యేకంగా అలంకరించి నివేదనలు అందజేశారు. ఇక ఏలూరులోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా యాగశాల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా ధ్వజస్తంభ ప్రతిష్ట పూర్తి చేసి హారతులు సమర్పించారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి ధ్వజస్తంభానికి పూజలు చేశారు. అనంతరం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం భక్తుల జై హనుమ నామస్మరణలతో మారుమ్రోగింది. స్వామివారికి నిత్య పూజలు పూర్తి చేసిన అనంతరం తమలపాకులతో అర్చన నిర్వహించారు. అష్టోత్తరాలు పఠిస్తూ ఆకుపూజ జరిపి ధూపదీప నైవేద్యాలు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి సేవలో పాల్గొని తరించారు. అలాగే వరంగల్ నగరంలోని గోవిందాద్రిపై వేంచేసిన ఆంజనేయ స్వామి సన్నిధిలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. భక్తులు ఆలయ ప్రదక్షిణలతో రామభక్తుని దర్శించుకుని స్వామివారి పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో గోపూజోత్సవం వేడుకగా జరిగింది. సకల పాపహరణం, గోమాత సేవ అనే పురాణోక్తి. ఈ క్రమంలో గోమాతను పసుపు, కుంకుమ, పూమాలలతో అలంకరించి భక్తులు ప్రదక్షిణ నమస్కారాలతో ఉపచారాలు చేశారు. ఆపై ఆహార పదార్థాలను అందజేసి ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతికి 18 కిలోమీటర్ల దూరంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయం ఎంతో పురాణ ప్రాభవాన్ని సంతరించుకుని భక్తుల కొంగు బంగారమై అలరారుతోంది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రంలో జూన్ 13వ తేదీ నుండి 21వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాల సమాహారం మీకోసం. చుట్టూ కొండలు, ప్రశాంతమైన వాతావరణం, పచ్చటి పంట పొలాలు, ప్రకృతి రమణీయత నడుమ నెలవైన క్షేత్రం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. నిత్యం భక్తుల రద్దీతో దర్శనమిచ్చే ఈ ఆలయం మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెంది భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. తిరుపతికి 18 కిలోమీటర్ల దూరంలోని అప్పలాయిగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ స్వామివారు కొలువై ఉండడం వెనుక ఎంతో పురాణ ప్రాశస్త్యం దాగి ఉంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి
నారాయణవనంలు, ఆకాశరాజు కుమార్తె శ్రీ పద్మావతీదేవిని పరిణయమాడిన తర్వాత తిరుమలలోని వకుళామాత ఆశ్రమానికి బయలుదేరారు. మార్గమధ్యంలో అప్పలాయిగుంటలోని కొండల్లో శ్రీ సిద్ధేశ్వరస్వామి తపస్సుకు మెచ్చి ఆతని కోరిక మేరకు ప్రసన్నుడై ఇక్కడ అభయహస్తంతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామిగా స్వామివారు వెలసినట్లు స్థలపురాణం. 1000 ఏళ్లకు పైగా చరిత్రను సొంతం చేసుకుని చారిత్రక ప్రసిద్ధి చెందిన అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఎప్పటినుంచో ఉత్సవాలు, ఊరేగింపులు జరిగినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కార్వేటి నగర రాజుల ఏలుబడిలో ఉత్సవాలు విశేషంగా నిర్వహించినట్లు శాసనాధారాలు తెలియజేస్తున్నాయి. ఎంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయం 1987వ సంవత్సరంలో టీటీడీ పాలనా పరిధిలోకి వచ్చింది. అప్పటినుంచి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి అంగరంగ వైభవంగా నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని టీటీడీ అనుబంధ ఆలయాల్లో తిరుచానూరు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీనివాస మంగాపురం ఆలయాల తరువాత భక్తులు అప్పలాయిగుంట క్షేత్రానికి అధిక సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం సకల హంగులను కల్పించింది. ఇత్తడి గేట్లు, ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసింది. ఆలయం లోపల, వెలుపల భక్తులు సేద తీరేలా పైకప్పును ఏర్పాటు చేసింది. అప్పలాయిగుంటకు వెళ్లగానే శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి నెలవైన స్వాగత తోరణం భక్తులకు ఆహ్వానం పలుకుతూ దర్శనమిస్తుంది. ఆలయానికి చేరుకోగానే ఎత్తైన రాజగోపురం భక్తులను కనువిందు చేస్తుంది. గర్భాలయంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి చతుర్ముఖుడై శంఖుచక్రాలు ధరించి అభయహస్తముద్రతో ప్రసన్నుడై భక్తులను అనుగ్రహిస్తున్నారు. గర్భాలయానికి నైరుతి మూలలో శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి, వాయువ్య మూలలో శ్రీ గోదాదేవి అమ్మవారి సన్నిధి కొలువుదీరి ఉన్నాయి. ఆలయం ఎదుట పుష్కరిణిని తిరుమల తిరుపతి దేవస్థానం సర్వాంగ సుందరంగా నిర్మించింది. ఆ ముందే శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నెలవై భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ ఆలయంలో జూన్ 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరగనున్నాయి. జూన్ 12న అంకురార్పణ, 13న ధ్వజారోహణం, 16న కళ్యాణోత్సవం, 17న గరుడ సేవ, 20న రథోత్సవం, 21న చక్రస్నానం, ధ్వజావరోహణం జరగనున్నాయి. ఎంతో వైభవంగా, నవనవోన్మేషంగా అప్పలాయిగుంట క్షేత్రంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలను భక్తులు వీక్షించి తరించాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్టు ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. బెంగళూరులోని ప్రాచీన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి బ్రహ్మరథోత్సవం జరిగింది. శ్రీ యధుగిరి యతిరాజ మఠం యతిరాజాజియర్ స్వామి శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులను వేర్వేరు పల్లకీలపై కొలవ తెచ్చి మంగళ వాయిద్యాల నడుమ వెండి రథంపై వేంచేపు చేశారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామివారి బ్రహ్మరథోత్సవం పురవీధుల గుండా సాగింది. భక్తులు స్వామివార్లను దర్శించుకుని మంగళహారతులు సమర్పించారు. అలాగే కోలార్ జిల్లా శ్రీనివాసపురంలో లోక కళ్యాణార్థం సింహాచల శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి కళ్యాణోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి వేదికపై కొలువ తెచ్చారు. పలు వైదిక క్రతువులు నిర్వహించి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని ఆగమోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి ఆశీస్సులు అందుకున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రాతకాల అభిషేకాలు చేశారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆ తరువాత పుష్పమాలలు స్వర్ణాభరణాలు నిమ్మకాయ హారాలతో అలంకరించారు. దండం ధ్వజం ధరించి అభయహస్తంతో భక్తులను అనుగ్రహిస్తున్న శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామివారికి అష్టోత్తర శతనామాచరణలు చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు కార్తికేయుని భక్తి శ్రద్ధలతో సేవించారు. శ్రీకాళహస్తిలో నెలవైన సంకట విమోచన ఆంజనేయ స్వామి దేవాలయం దివ్యంగా శోభిల్లింది. జ్యేష్ఠ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులను పరవశులం చేశాయి. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామివారిని పలు రకాల పుష్పాలు తమలపాకులు వడమాలలతో అలంకరించారు. విశేష పూజలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు వాయుపుత్రిని కనులార దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమలకు తొలిగడప దేవునిగడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి జన్మ నక్షత్రోత్సవం వేడుకగా జరిగింది. అలాగే కడపలోని శ్రీ కాళంబ సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామి ఆలయంలో చల్లని తల్లికి స్నపన తిరుమంజనం, జయానగర్లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి హనుమంత వాహన సేవను కనుల పండుగగా నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయం కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించిన పిదప పసుపు గంధంతో అలంకరించి ప్రాకారోత్సవాన్ని జరిపారు. భక్తులు అమ్మవారికి జరిగిన విశేష వేడుకల్లో పాల్గొని భక్తి ప్రపత్తులతో సేవించారు. అలాగే కడప నగరం గడ్డి బజారులో వెలిసిన శ్రీరామకోటి కళాంబదేవి సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం నిర్వహించి మూలమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చక్కెర తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత విశేషంగా అలంకరించి శ్రీచక్రానికి కుంకుమార్చన నిర్వహించి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. ఇక జయనగరంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని శ్రీ కోదండరామస్వామి అలంకరణలో హనుమంత వాహనంపై కొలువ తీర్చి మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామిని దర్శించుకుని అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు సమీపంలోని తేనెబండ గ్రామంలో వెలిసిన గంగమ్మ జాతరను వైభవంగా నిర్వహించారు. వేకువ జామునే అమ్మవారి ఉత్సవమూర్తిని సింహవాహనంపై కొలువుదీర్చి పట్టు వస్త్రాలు, గజపూల మాలలు, నిమ్మకాయల మాలలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత అమ్మవారికి ప్రీతికరమైన అంబళ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం గోవిందపల్లిలో టిటిడి ఆర్థిక సహాయంతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. పుణ్యాహవాచనం, మహాసంకల్పం, మహాకుంభస్థాపన, రక్షాబంధనం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం జలాదివాసం, ధాన్యాదివాసం తదితర క్రతువులను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణంలోని పురాతనమైన చిన్న హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. విశేషమైన రోజు కావడంతో వేకువజామునే స్వామివారికి అభిషేకాలు, చందన పూజలు జరిపి తమలపాకులతో అలంకరించారు. మంగళ నీరాజనాలు సమర్పించి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే ప్రశాంత నగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. పంచామృతాభిషేకాలు జరిపి పలు రకాల పుష్పాలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని ఆయా ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు, ఉపచారాలు నిర్వహించారు. ఆ విశేషాలను మనము వీక్షిద్దాం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శ్రీ కుంతి మాధవస్వామివారి ఆలయ ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం జరిపారు. ఆ తర్వాత ఆలయంలో వేదమంత్రోచ్చారణల నడుమ కలశ పూజ, విశ్వక్సేన పూజ, అష్టదిక్పాలిక హోమాలు చేశారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తునిలోని పురాతన శ్రీ భక్త కోదండ సీతారామాంజనేయ స్వామి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. వేకువజామునే స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పుష్పమాలలు, తమలపాకుల మాలలతో పాటు సింధూర అలంకరణలో దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు దర్శించుకుని అభయప్రదానం పొందారు. అలాగే ఉపాలయంగా భాసిల్తున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి భక్తులు పాదాభిషేకాలు, విశేష పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఇక తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేకువజామునే అమ్మవారికి పంచామృతాభిషేకాలు జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని పాలు, పెరుగు, తేనె తదితర విశేష ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తర్వాత ప్రత్యేక పీఠంపై అమ్మవారిని కొలువు తీర్చి కుంకుమార్చనలు చేశారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలు వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం భరతనాట్యం ప్రదర్శన జరిగింది. బెంగళూరుకు చెందిన సత్యనారాయణరాజు బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన భరతనాట్యం శ్రీవారి భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారాన్ని తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 27,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 23 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.